రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాల్లో ఎంత బాగా కడుపుబ్బా నవ్విస్తారో, ఒక హీరో అయినప్పటికీ కూడా హీరో కెన్ బి అ కమెడియన్ టూ అనేది రాజేంద్ర ప్రసాద్ గారితోనే స్టార్ట్ అయిందని చెప్పచ్చు. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను. కొన్ని ఈవెంట్స్ లో కూడా ఆయన పర్సనల్ గా కలవడం జరిగింది. కొన్ని ఈవెంట్స్ హోస్ట్ చేసినప్పుడు ఆయన చీఫ్ గెస్ట్ గా రావడం అలా చూడడం జరిగింది. అలాంటి టైంలో ఆయన కొంచెం కోపంగా, అంటే రెండు మూడు సార్లు కలిసినప్పుడు రెండు మూడు సార్లు చాలా కోపంగా ఉండడం గమనించాను నేను స్టేజ్ మీద కూడా, అంటే ఆఫ్ ది స్క్రీన్, ఆన్ ది స్క్రీన్ కాకుండా. సో మీరు పర్సనల్ గా వర్క్ చేశారు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు స్క్రీన్ మీద మాత్రమే నవ్వించడం, బయట చాలా ఆగ్రహం, కోపం మనిషి అనేది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. నేను పనిచేసిన రోజులు ఆ టైం వరకే. ఇప్పుడు నేను ఇందాక ముందే అన్నాను, నవరసాలు మనుషులు పండించాలి అని అంటే కోపము, ద్వేషము అన్నీ ఉంటాయి, అన్ని ఈగోస్ అన్నీ ఉంటాయి. కాకపోతే మాతోనే అట్లాంటిది ఏమీ జరగలేదు. ఎప్పుడున్నా సరదాగా మాట్లాడాం. మీటింగ్ ఉన్నంతసేపే మీటింగ్ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని పాటించడం, ఆ తర్వాత కామన్గానే ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు. ఆ ఉండనేమో, మొదలు అలాగే ఉండనేమో మనకు తెలియదు, బట్ మా ట్రావెల్లో మాత్రం అట్లాంటిది ఏం లేదు. ఉన్నా కూడా ఆ ఇష్యూ మాట్లాడినప్పుడు ఇష్యూ బేస్డ్, ఆమె ఇష్యూ మాట్లాడినప్పుడు ఆవేశంగా ఎవరమైనా మాట్లాడిన తర్వాత, ఇది దిస్ ఈజ్ నన్ ఆఫ్ పర్సనల్ బిజినెసెస్, దిస్ ఈజ్ ఏ అసోసియేషన్. అసోసియేషన్ కోసం అందరూ ఒప్పుకోవాలని లేదు కదా. ఒక నిర్ణయాన్ని మనం డిఫర్ కావచ్చు. నేను తీసుకున్న నిర్ణయం, నేను నా ఆలోచన విధానమే కరెక్ట్ అని అనడం కూడా తప్పు కదా. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు 10 మంది అభిప్రాయం, ఎక్కువ మంది అభిప్రాయం ఒకటి ఉంటే దాన్ని ఫాలో కావాలి. అలాంటప్పుడు కోపం ఇవి బయటకు వస్తూ ఉంటాయి డెఫినెట్గా.